రాజకీయాల్లో మాకు అవసరమే, మీకు అవసరమే. మా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీ ఇప్పుడు నేనేమంటున్నంటే, కేటీఆర్ గారికి ఒక మాట ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు. ఒకటి ఎలాంటి విషయంలో మాట్లాడాలో కూడా ఆయన తోస్తలేదు. రెండు తోస్తలేదు. కేటీఆర్ గారు ఏం చెప్తున్నట్టే ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ఎవరితో ట్రైనింగ్ తీసుకోండి. మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్, నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే, బెటర్ ఎక్కడైనా ఒక ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు, బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలని అయితే కాదనలేం కదా. ఏంది ఆ నిజం? ఏంది రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసం బలిదానం కాపాడాడు అనేది నిజం. దేశ ప్రజలు సాక్షిగా. మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా. ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నాడంటే, కేసీఆర్ గారికి కూడా సలహా ఇస్తున్నాను మీడియా ద్వారా. సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పించండి పొలిటికల్గా. ఇప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ మీకు వీడియో చూపిస్తాను. మీకు కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టని పెట్టని పెట్టొద్దు, పెట్టని పెడితే తీసేస్తాము అని స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని ఏదో నువ్వేదో అన్నావు. తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, మీరు ప్రజల పరిపాలన చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కలిసి రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది. ఇది క్లియర్గా ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభావుడు, మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి యువతి యువతకు, యువకుడి ఒక యువతకు, ప్రతి యువతి యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు. అది 18 ఏళ్ల వయసుకే హక్కు ఇచ్చిండు. నేను ఇంకో మాట చెప్తున్నా, కేటీఆర్ గారికి ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మీరు సాఫ్ట్వేర్ జాబా? కేటీఆర్ జాబ్ అమెరికాలో చేసింది సాఫ్ట్వేర్ కదా. మీరు మంత్రి కాకముందు, మీరు ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ, ఈ ఐటీ టెక్నాలజీ, ఇది తెచ్చింది ఎవరు? ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దట్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ
మరి ఆయన ఇచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావా కేటీఆర్ గారు? మనం ఎట్లా మనం హిస్టరీని మర్చిపోతే ఎట్లా? మీరు ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం ఏంటి, సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్ నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకుని ఒక డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్కి డబ్బులు వస్తే ఆ డబ్బులు ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రిగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంతో నువ్వు ఉద్యోగం చేసినవి ఇది కూడా మర్చిపోయింది. ఈ గుణం కూడా ఈ గుణాచారం కూడా లేదండి, ఈ గుణం కూడా లేదు. అంటే ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేనట్టుగా కనబడుతున్నాయి.